టీవీ 36 న్యూస్ కి స్వాగతం. శిథిలావస్థలు, కొండలేశ్వరం పాఠశాల బిక్కుబిక్కుమంటూ విద్యార్థుల ఆందోళనలో తల్లిదండ్రులు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కొండలేశ్వరి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా భవనం స్లాబ్ సిమెంట్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు తరగతుల నిర్వహణ కొంతకాలం చెట్టు కింద, మరికొంతకాలం చర్చి స్థానిక లేళ్ల వద్ద చెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే పాఠశాలను కూల్చివేసి కొత్త భవనం నిర్మించే వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తమ పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి నాడు నేడు పథకంలో నిధులు మంజూరు చేసి విద్యాభివృద్ధికి పాటుపడాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కుండలేశ్వరం కాటరకొన మండలం కుండలేశ్వరం గ్రామం అండి. మారుమూలు ప్రాంతం తనేలిపేట. మాది మా గ్రామంలో స్కూలు 2016 నుంచి శిథిలావస్థలో ఉంది. మా పిల్లలను పంపడానికి కూడా భయం వేస్తుంది. మాకు పై అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు ఒకసారి పట్టించుకోవట్లేదండి. మీరే ఏదో ఒకటి చేసి మాకు స్కూల్ మాత్రం కావాలండి. మా పిల్లలకి పిల్లల్ని పంపడం ప్రాణాలు గోపిడిలో పెట్టుకుని పంపుతున్నాము సార్. సార్ కూడా భయపడుతున్నారు, ఎక్కడ ఎలా చెప్పమమ్మా అనేసి. అలాగే చర్చిల్లోని, గుళ్ళో, రామాలయంలోని చెట్ల కింద పెడుతున్నారు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మీరు ఏదో ఒకటి మా స్కూల్ కొద్దిగా నిర్మించాలని తల్లిదండ్రుల తరఫున కోరుతున్నాను సార్. మాది తూర్పుగోదావరి జిల్లా కాటేనికొండ మండలం కొండలేశ్వరం తనేలిపేట గ్రామ వాస్తవ్యులమని మేమందరం కూడా 2016 సంవత్సరం నుంచి కూడా ఈ గ్రామంలో స్కూలు శిథిలా వ్యవస్థలో ఉన్నందున అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం ఆవరణలోనే చెట్లు కింద, గ్రామంలో సమీపంలో ఉన్నటువంటి చర్చిలోని, అదే సమీపంలో ఉన్న గ్రామంలోని రామాలయంలో తరగతులు నిర్వహిస్తూ ఉన్నారే తప్ప, మరి ఈరోజు వరకు కూడా ఈ గ్రామంలో నూతన పాఠశాల భవనం నిర్మాణం చేపట్టలేనందుకు ఒక పేరెంట్గా నేను చాలా బాధపడుతున్నానండి. మరి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలో మరి నాలా నా పిల్లలు, ఎంతోమంది తల్లిదండ్రుల పిల్లలు కూడా చెట్లు కింద కూర్చుని చదువుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇంకా మేమందరం ఉన్నందుకు చాలా బాధేస్తుంది. అయితే 2016 నుంచి ఈ స్కూల్ గురించి మేము అధికారులను అడుగుతూ వస్తే, మరి గతంలో ఉన్నటువంటి ఎంఈఓ గారు, లేదండి అయిపోతుందండి, దాన్ని డిలాపిటేటెడ్ కండిషన్లో పెట్టడం, స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పారండి. ఇప్పటి వరకు జరగలేదు. మరి నిన్నటి దినాన నేను మరి ఎంపీడీఓ గారిని కలిసినప్పుడు సార్ సైన్ చేసి డిఓ గారికి మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని, నూతన పాఠశాల భవనాన్ని శాంక్షన్ చేయడానికి, ఇది అదేవిధంగా ఈ స్కూల్ బిల్డింగ్ని డిస్మాంటిల్లో పెట్టి కొత్త బిల్డింగ్ కట్టిస్తానని మరి సారు డిఓ గారికి లేఖ కూడా అందజేయడం జరిగింది. మరి దాని పట్ల మేము ఆయన అభినందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. మరి ఈ విషయంలో మరి అధికారులు అందరూ కూడా చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా, మరి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ప్రతి పిల్లాడు కూడా, భారతదేశంలో పుట్టిన ప్రతి పిల్లాడు కూడా చదువు అనేదే ప్రాథమిక అంశం కనుక మరి పిల్లలందరూ కూడా చదువుకోవాలి, చదువుకుని తద్వారా మనం రాజకీయ సంపన్నులుగా ఎదగాలి అనేటువంటిది ఆయన ఆకాంక్ష. మరి అలాంటి దళితవాడలో ఉన్న మాకు స్కూల్ లేదండి. ఈ స్కూలు మంజూరు చేయాల్సిందిగా ప్రజాప్రతినిధులైనా ఇటు అధికారులు కూడా చొరవ తీసుకుని మరి ప్రత్యేక దృష్టి పెట్టి మరి మండలంలో మరి ప్రతి ఒక్కరు స్పందించాలి. స్పందించి మరి ఈ ఒక్క సమస్య ఒక గ్రామానికి కాదు, ఇది గ్రామంలో ఉన్న ప్రతి పిల్లాడికి సమస్య కనుక నేను ఎంపీడిఓ గారు మా వినతి పత్రాన్ని తీసుకోవడంతో పాటు డిఓ గారికి అది ఫార్వర్డ్ చేస్తానండి. త్వరగా స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేసేటువంటి ప్రతి అవకాశాన్ని నేను చేజిక్కించుకుని త్వరగా స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయడానికి శతవిధాల నేను ప్రయత్నం చేస్తానని మరి నేను ఎంపీడిఓ గారు మాట ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా చొరవ తీసుకుని స్కూల్ బిల్డింగ్ అతి త్వరగా శాంక్షన్ చేసి మమ్మల్ని ఈ సమస్య నుంచి విముక్తి చేయాలని మరి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. మరి ఈ గ్రామ పరిస్థితిని మీకు మరి మీడియా మిత్రులు మరి సహకరించి మరి అందరికీ కూడా తెలిసేలా చేసినటువంటి మీడియా మిత్రులకు, మరి నాతో సహకరిస్తున్నటువంటి గ్రామస్తులకు, మరి ప్రతి తల్లిదండ్రులకు కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను.